हेलो व्यूअर्स, वेलकम टू अवर डॉक्टर। मी ప్రశ్నలకు డాక్టర్ యొక్క సమాధానం. సాధారణంగా స్పైన్ సమస్యలు రావడానికి గల కారణాలు ఏమంటారు? స్పైన్ సమస్యకి అంటే స్పెసిఫిక్గా ఇది కారణం అంటూ ఏం చెప్పలేమండి. అంటే దీనివల్ల వస్తుంది, దానివల్ల వస్తుంది అని చెప్పలేము. ఇట్ డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఒకటి ఏంటంటే వయసుతో సంబంధం ఉంటుంది, లేకపోతే మన ప్రొఫెషన్తో సంబంధం ఉంటుంది. దీనివల్ల రకరకాల రీజన్స్ వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంతేగాని స్పైన్ సమస్యకి ఇది రీజన్ అంటూ ఏం చెప్పలేము. అంటే వయసుతోటి సంబంధం ఉంటుంది. సపోజ్ చిన్నపిల్లలు ఒక రీజన్ ఉంటుంది. చిన్నపిల్లలు అంటే లెస్ దాన్ 20 ఇయర్స్ అనుకోండి, వాళ్ళకి పుట్టుకతో వచ్చే సమస్యలతో రావచ్చు. లేకపోతే గ్రోత్ స్పర్ట్స్, అంటే ఇప్పుడు సపోజ్ 10 to 12 ఇయర్స్ ఆర్ ఒక స్పర్ట్ ఉంటుంది, గ్రోత్ స్పర్ట్ ఉంటుంది, ఆర్ 16 to 18 మధ్యలో ఒక గ్రోత్ స్పర్ట్ ఉంటుంది. ఆ స్పర్ట్స్ వల్ల కూడా స్పైన్ అబ్నార్మల్గా కర్వేచర్స్ తీసుకోవడం వల్ల ఒక ప్రాబ్లం ఉంటుంది. ఇది చిన్నపిల్లల్లో. మిడిల్ ఏజ్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎక్కువ డిస్క్, అంటే వెన్నుపూస ఎముకల మధ్యలో ఉన్న డిస్క్ అరుగుదల వల్ల వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ పెద్దవాళ్ళలో యూజువల్లీ వెన్నుపూస అరిగిపోవడం, అంటే వెన్నుపూస ఎముకల మధ్యలో జాయింట్స్ ఉంటాయి, అరిగిపోయి నరాల మీద ఒత్తిడి పెట్టడం వల్ల సమస్యలు వస్తాయి. ఇంకా పెద్దవాళ్ళకి ఏంటంటే ఇది మన వెన్నుపూస మెత్తబడిపోయి ఫ్రాక్చర్స్, అంటే మెత్తబడిపోయినప్పుడు అవి పగిలిపోవడం వల్ల వచ్చే సమస్యల వల్ల ఈ వెన్నుపూస సమస్యలు వస్తాయి. అండ్ అంతేగాని స్పెసిఫిక్గా ఇది కారణం అని చెప్పలేము. వయసుతోటి చేంజెస్ ఉంటాయండి. డాక్టర్ గారు, ఈ స్పైన్ సమస్య అనేది ఎక్కువగా ఎవరిలో కనిపిస్తుంది? నాట్ స్పెసిఫిక్గా ఎవరిలో కనిపిస్తేనే ఏం లేదండి. ఇందాక చెప్పుకున్నట్టు అంటే వయసుతో తేడా ఉంటూ ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో మనకి ఎక్కువగా ఎల్డర్లీ ఏజ్ పీపుల్, ఐ డోంట్ సే ఎల్డర్లీ ఏజ్ పీపుల్, మిడిల్ ఏజ్ అనుకోండి, ప్లస్ 45 అండ్ ప్లస్ వాళ్ళలో ఎక్కువ సమస్యలు కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే మన మన ఉద్యోగ రీత్యా కానీ, లేకపోతే మన యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ బట్టి పెరుగుతూ ఉన్నాయి అన్నట్టు. మేము ఈ మధ్య ఎక్కువగా చూసే సమస్యలు ఏంటంటే అండి, నడుములో వెన్నుపూస ఎముకలు కదిలిపోవడం, దానివల్ల ఏంటంటే నరాల మీద ఒత్తిడి పడి నడవలేకపోవడం ఇవి జరుగుతూ ఉన్నాయి. ఇదేంటంటే యాక్చువల్గా యూజువలీ వీసీ అరౌండ్ 45 ప్లస్ ఏజ్ గ్రూప్లో, అదట్టు కొంచెం లేడీస్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. వీళ్ళకి ఏంటంటే నడుము నొప్పి ఉండడం, ఒక కాలు లేకపోతే రెండు కాళ్ళు లాగడం, ప్లస్ ఎక్కువ దూరం నడవలేకపోవడం, ప్లస్ వంట చేసుకునేప్పుడు నుంచోలేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఈ సమస్య ఈ మధ్య ఎక్కువగా అనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగింది, ప్లస్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా పెరిగింది. అందుకనే మనం మోస్ట్ ఆఫ్ దెమ్ వీఆర్ సీయింగ్ పీపుల్ అరౌండ్ 70 ప్లస్, వాళ్ళలో ఏంటంటే ఈ వెన్నుపూస ఎముకలు మెత్తబడిపోయి అవి ఫ్రాక్చర్స్ అయిపోయి వాళ్ళ ప్రజెంటేషన్ ఎక్కువైతా ఉందండి ఈ మధ్య. ఇంకా మిగతా సమస్యలు అంటారా, ఈ మిడిల్ ఏజ్ ప్రాబ్లమ్స్ అంటే 25 to 40 ఆర్ లెస్ దాన్ 15 ఇయర్స్ గ్రూప్ వాళ్ళ ఈ రెగ్యులర్ సమస్యలే ఎట్లానే ఉండిపోతున్నాయి. వీ డోంట్ సీ ఎనీ అక్యూట్ ఇంక్రీజ్, అంటే ఎక్కువగా సమస్య వాళ్ళలో అయితే అది కామన్గానే ఉంది. కానీ ఈ మధ్య మనం చూసేది మాత్రం ఈ 45 ప్లస్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి. డాక్టర్ గారు, నా బరువు 90 కేజీలు, నేను రోజు 70 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాను, నాకు తరచుగా వెన్ను నొప్పి వస్తుంది, డాక్టర్ని సంప్రదిస్తే పెయిన్ కిల్లర్ వాడమని చెప్పారు, మందులు వాడినంతకాలం బాగానే ఉంది, ఆ తర్వాత సమస్య మరలా మొదలైంది, ఏం చేయమంటారు? యా, మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే ఏజ్ వెయిట్ అరౌండ్ 90 కిలోస్ వెయిట్, ప్లస్ ట్రావెల్ ఈజ్ అరౌండ్ 70 కిలోమీటర్స్ అన్నారు కదా. సీ, మీరు ట్రావెలింగ్ అంత దూరం చేస్తున్నారంటే డెఫినెట్గా సపోజ్ సిటీలో అనుకుంటే అది మినిమం 2 అవర్స్ పడుతుంది ఆ ట్రావెల్. సపోజ్ మీరు 2 అవర్స్ ట్రావెల్ అనుకోండి, ఒకటే చోట కూర్చుంటున్నారు 2 అవర్స్, అండ్ దట్టు మీ వెయిట్ అరౌండ్ 90 ప్లస్ అంటే డెఫినెట్లీ ఓవర్ వెయిట్ అనే చెప్పాలి. సి, మెయిన్ సమస్య వెన్నుపూసకి ఎప్పుడంటే రాదర్ దాన్ స్టాండింగ్ వాకింగ్ కన్నా కూర్చోవడం వల్ల అండి. సిడెంటరీ లైఫ్ స్టైల్, మీరు సపోజ్ మీరు 2 అవర్స్ ట్రావెలింగ్ అనుకోండి, మీరు 2 అవర్స్ కదలకుండా కూర్చుంటుంటే డెఫినెట్గా డిస్క్ ప్రాబ్లమ్స్, అంటే వెన్నుపూస మీద లోడ్ ఎక్కువ పడి వాళ్ళకి డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి రకరకాలుగా ఉంటాయండి. డిస్క్ ప్రాబ్లం అనేది ఒక్క చోట డిస్క్ తోట అయిపోదు. డిస్క్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయితే వెనకాల జాయింట్స్ మీద కూడా లోడ్ పడి మీకు ఈ సమస్య రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటుంది. డెఫినెట్గా మీరు ఒకసారి ఇన్వెస్టిగేట్ చేయించుకోవాలండి. అంటే ఇన్ ద సెన్స్ మీకు ఎందుకు ఇంత నొప్పి వస్తుందో ఒకసారి మీకు ఎక్స్రేస్ కానీ ఎంఆర్ఐ స్కాన్స్ చేస్తే కానీ దెన్ వీ కెన్ కమ్ టు ఎ కన్క్లూజన్. మోస్ట్ లైక్లీ మీ ప్రాబ్లం అయితే కనుక ఈ డిస్కోజెనిక్ పెయిన్స్ అంటాం, అంటే డిస్క్ అరిగిపోవడం వల్ల వచ్చే
సమస్యల వల్ల వస్తుందని అనిపిస్తుందండి మీరు చెప్పే కంప్లైంట్స్ బట్టి అయితే డెఫినెట్లీ వెయిట్ అయితే వెయిట్ అండ్ యువర్ ట్రావెల్ టైమ్ ఈజ్ మోర్ యూ హ్యావ్ టు డెఫినెట్లీ రిస్ట్రిక్ట్ ఆన్ దట్ అంటే వెయిట్ రిస్ట్రిక్ట్ వెయిట్ కన్స్ట్రెయిన్ చేసుకోవాలి ప్లస్ ఈవెన్ డిస్టెన్స్ ఆఫ్ ట్రావెల్ ఈజ్ టూ లాంగ్ 70 కిలోమీటర్స్ డైలీ అంటే చాలా ఎక్కువ అండి డాక్టర్ గారు వెన్ను నొప్పికి ఖచ్చితంగా సర్జరీ అవసరం అంటారా గుడ్ క్వశ్చన్ ఆర్ చాలా అంబిగ్యూయస్ క్వశ్చన్ ఇది సి వెన్ను పూస నొప్పికి సర్జరీ అనుకుంటే మాత్రం మేడం అంటే అది ఒకటే ట్రీట్మెంట్ అనుకుంటే మేము అసలు మాకు రెండు చేతులు సరిపోవు అన్నట్టు ఎందుకంటే మాకు వచ్చే ఓపీ అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో మేము అరౌండ్ 25 to 30 పేషెంట్ చూస్తే దాంట్లో మ్యాక్సిమం వెన్నుపూస సర్జరీస్ ఉంటే ఒక ముగ్గురికి లేకపోతే నలుగురికి చెప్తాం మిగతా వాళ్ళందరికీ మెడికల్ మేనేజ్మెంట్ ప్లస్ ఫిజియోథెరపీ అడ్వైస్ చేస్తామండి అందరికీ అవసరం ఉండదండి సర్జరీ అంటే ఎట్లా అంటే వాళ్ళు ఏ స్టేజ్లో సర్జరీకి వెళ్తామంటే ఇన్ కేస్ వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ బాగా హ్యాంపర్ అవుతున్నాయి అంటే పని చేసుకోలేకపోతున్నాం అంటే వాళ్ళకి సర్జరీ చెప్తాం కానీ అందరికీ వెన్నుపూస నొప్పిన వాళ్ళందరికీ సర్జరీ అవసరం ఉండదు డెఫినెట్లీ దే ఆర్ వెల్ మేనేజ్డ్ విత్ మెడికల్ మేనేజ్మెంట్ ఫిజియోథెరపీ ఆర్ పెయిన్ మేనేజ్మెంట్ అని ఉంటుంది పెయిన్ మేనేజ్మెంట్ అంటే కొన్ని ఇంజెక్షన్స్ ప్రొసీజర్స్ చేస్తూ ఉంటాం దాంతో ఆల్మోస్ట్ 70 to 80% పీపుల్ దాంతో సెటిల్ అయిపోతారు మేడం డాక్టర్ గారు నా వయసు 45 సంవత్సరాలు టూ వీలర్ పైన వెళ్తుంటే స్కిడ్ అయి కింద పడ్డాను అప్పటి నుంచి వెన్ను నొప్పిగా ఉంది డాక్టర్ని సంప్రదిస్తే ఎక్స్రే తీసి L4 L5 డిస్క్ సమస్య ఉందని చెప్పారు డాక్టర్ గారు మందులతో ఈ సమస్యకి పరిష్కారం లభిస్తుందంటారా మీరు అంటే బైక్ నుంచి కింద పడ్డారు అంటే L4 L5లో సమస్య ఉందని చెప్పి అన్నారు కదా మోస్ట్ లైక్లీ ఏమవుతుందంటే అండి ఈ ఏజ్లో 45 ఇయర్స్ మీరు ఓన్లీ L4 L5 సమస్య అంటే ఆ వెన్నుపూస ఎముకల మధ్యలో ఉన్న డిస్క్ ఏదైనా డిస్క్ చుట్టూ ఒక పొర ఉంటుందండి యాన్లెస్ అని యాన్లెస్ ఏమైనా టేర్ అయి ఉంటుంది టేర్ అయ్యి దానివల్ల మీకు సమస్య ఉండిపోయింది అలా డెఫినెట్లీ మీకు నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ వుడ్ బి ఎంఆర్ఐ అండి ఎక్స్రే తోటి సరిపోదు ఎంఆర్ఐ స్కానింగ్ చేసి L4 L5 సమస్య నిర్ధారణ చేయాలి ఫస్ట్ నిర్ధారణ చేసి దానికి ఏం ట్రీట్మెంట్ ఆప్షన్స్ అదే మెడికల్ మేనేజ్మెంటా లేకపోతే ఫిజియోథెరపీ సరిపోతుందా లేకపోతే ఏమైనా సర్జికల్ ఇంటర్వెన్షన్ చేయాలని డిసైడ్ చేయాలి మేబీ మీ పెయిన్ తగ్గట్లేదు కాబట్టి నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్స్ మీరు ఎంఆర్ఐ స్కాన్ చేయించుకుంటే బెటర్ అండి ఒకసారి డాక్టర్ గారు స్పైన్ సర్జరీ చేయించుకుంటే సక్సెస్ రేట్ చాలా తక్కువ అని అంటూ ఉంటారు సర్జరీ చేయించుకున్న వాళ్ళలో కొంతమందిలో కాళ్ళు పడిపోవడం జరిగింది ఇది ఎంతవరకు వాస్తవమో తెలుపగలరు ఇప్పుడు మాకున్న మేజర్ సమస్య కూడా ఇదే అండి యాక్చువల్గా కొంతమంది నిజంగా డెఫినెట్లీ దే విల్ హ్యావ్ సమ్ సీరియస్ ఇష్యూ వేర్ దే రిక్వైర్ సర్జరీ అంటే సర్జరీ చేయించుకుంటే వాళ్ళు డెఫినెట్గా బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది కాకపోతే ఏంటంటే ఈ అపోహ ఒకటి మిగిలిపోయిందండి వెన్నుపూస ఆపరేషన్ చేస్తే కాళ్ళు పడిపోతాయి లేకపోతే సక్సెస్ రేట్ తక్కువ అనే అపోహ ఇది ముద్రపడిపోయింది జనాల్లో అంతే అంటే ఇప్పుడు నిజంగా అవసరం ఉన్నవాళ్ళు కూడా ఈ భయానికి ఆపరేషన్ చేయించుకోవట్లేదు కానీ వాస్తవానికి చెప్పాలంటే వెన్నుపూస సర్జరీ అనేది ఇట్స్ లైక్ ఎనీ అదర్ సర్జరీ ఉంది బట్ లైక్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ ప్రాపర్లీ ట్రైన్డ్ అండ్ యు ఆర్ డూయింగ్ కరెక్ట్ ఇండికేషన్ దీనికి ఈ సమస్యకి ఈ ఆపరేషన్ చేయాలి చేస్తే కరెక్ట్గా ఉంటుంది చేస్తేనే మనకి రిజల్ట్స్ బాగుంటాయి మేబీ ఆల్ దీస్ ఇయర్స్ స్పైన్లో ట్రైనింగ్ అంటే ఎక్స్క్లూజివ్ స్పైనల్ ట్రైనింగ్ అంటూ లేదండి అంటే సపోజ్ విత్ మియర్ ట్రైనింగ్ కూడా చేసేవాళ్ళు స్పైన్ సర్జరీస్ ఐ డోంట్ సే దట్ వాజ్ తప్పని చెప్పలేము ఎందుకంటే ఆ కాలంలో అలా జరిగింది అంతే బట్ ఇప్పుడు ఏంటంటే ఇఫ్ వి సీ పీపుల్ హూ ఆర్ ఎక్స్క్లూజివ్లీ ట్రైన్డ్ ఇన్ స్పైన్ సర్జరీ అంటే ఓన్లీ వెదర్ దే ఆర్ ఆర్థోపెడిక్ సర్జన్స్ ఆర్ న్యూరో సర్జన్స్ దే షుడ్ హ్యావ్ స్పెషల్ ట్రైనింగ్ ఇన్ స్పైన్ సర్జరీ అని చెప్తాను అంతేగాని స్పైన్ సర్జరీ వాస్తవం చెప్పాలంటే అండి ఫర్ ఎ కరెక్ట్ ఇండికేషన్ అంటే ఈ సమస్యకి ఈ సర్జరీ చేస్తే కనుక రిజల్ట్స్ ఆర్ డెఫినెట్లీ గుడ్ అంటే దాంట్లో మనం వెల్ ట్రైన్ ఉంటే కనుక ఇన్ ద సెన్స్ సపోజ్ ఇఫ్ యూ టేక్ మీ ఐఎమ్ ట్రైన్డ్ ఇన్ స్పైన్ సర్జరీ ఫర్ ఆల్మోస్ట్ 11 ఇయర్స్ మేము చూస్తున్న రిజల్ట్స్ అయితే డెఫినెట్గా అరౌండ్ 80 to 90% బెటర్గానే ఉంటాయి ఈ రిమైనింగ్ ఆ 10% కూడా ఏంటంటే ఎందుకు వాళ్ళలో సక్సెస్ రేట్ లేదు అంటే వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు సర్జరీ లేని వాళ్ళు కానీ కొన్ని సమస్యలు ఉంటాయి వాటికి ఏంటంటే మనం వాళ్ళని 100% బెనిఫిట్ చేయడానికి కూడా చేయమన్నట్టు చెప్తాం వాళ్ళకి ముందే మీకు ఏంటంటే 50% to 70% బెనిఫిట్ ఉండదండి అంటే బట్ వాళ్ళు ఏంటంటే ఆ 50 to 70% కూడా యాక్సెప్ట్ చేసి చేయించుకుంటారు కానీ ఈ మోస్ట్ ఆఫ్ ద ఫెయిల్యూర్స్ మనం ఎక్కడ చూస్తామంటే ఆల్రెడీ ఆపరేషన్ చేసుకుని వాళ్ళు సమస్య వాళ్ళకి ఏంటంటే
వాళ్ళకున్న ప్రాబ్లంకి ఓన్లీ మనం ఇచ్చే రిజల్ట్స్ కూడా 70% అని చెప్తామండి వాళ్ళలో ఎక్కువ చూడంగానే అదర్వైజ్ ఇఫ్ యూఆర్ డూయింగ్ ఏ ప్రాపర్ ఇండికేషన్ వాళ్ళలో అయితే రిజల్ట్ చాలా బాగుంటాయండి నాట్ లైక్ ఎర్లియర్ డేస్ బట్ ఇఫ్ యూ సీ నౌ డెఫినెట్గా వెన్నుపూస సర్జరీలో రిజల్ట్స్ ఆర్ వెల్ ఐ మీన్ రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్ డాక్టర్ గారు నా వయసు 62 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయింది L4 L6 సర్జరీ చేశారు మళ్ళీ తిరిగి నెల నుంచి అదే నొప్పి స్టార్ట్ అయింది డాక్టర్ని సంప్రదిస్తే సర్జరీ చేసుకోమన్నారు రెండోసారి సర్జరీ అంటే నాకు చాలా భయంగా ఉంది దీనిపై మీ అభిప్రాయం తెలుపగలరు నిజం చెప్పాలంటే మేడం మీరు చెప్పిన దాన్ని యాక్చువల్గా అసెస్ చేయడం కొంచెం డిఫికల్ట్ అంటే L4 L5 సర్జరీ ఆర్ L4 L6 అని చెప్పారు మేబీ L4 L5 ఆర్ L5S1 జరిగి ఉండొచ్చు బట్ వాస్తవం చెప్పండి మీరు ఒకసారి మీ రిపోర్ట్స్ తీసుకొస్తే కానీ మనం చెప్పలేమండి దాన్ని అంటే మీరు డెఫినెట్గా మీరు ఒకసారి ఇఫ్ యూ కెన్ కమ్ టు ఓపీడీ దాన్ని ఒకసారి అసెస్ చేసి చెప్పగలుగుతాం అంటే ఒక సర్జరీ కొంతమందికి పడచ్చు ఒకసారి ఒక సర్జరీతో సరిపోవచ్చు మేబీ దే రిక్వైర్ 1 మోర్ సర్జరీ ఆర్ ఫస్ట్ సర్జరీలో ఏమైనా మైనర్ ప్రాబ్లమ్స్ ఆర్ కాంప్లికేషన్స్ ఉండుంటే కనుక 2వ సర్జరీ అవసరం పడచ్చు అంతేగాని ఈ ఒకటే సర్జరీతో అయిపోద్ది అయిపోయిందని చెప్పలేము మీకు మేబీ యూ రిక్వైర్ 1 మోర్ సర్జరీ ఆల్సో డెఫినెట్గా మీరు ఒకసారి రాగలిగితే కనుక బెటర్ అండి డాక్టర్ గారు స్పైన్ సర్జరీ మీద చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి మీ అభిప్రాయం తెలుపగలరు వెన్నుపూస సర్జరీ గురించి మన ప్రజల్లోనే కాదు ఆర్ జనరల్ ప్రాక్టీషనర్స్లో కూడా అవగాహన కొంచెం తక్కువే అంటే చాలామంది ఏమనుకుంటారంటే వెన్నుపూస ఆపరేషన్ చేస్తే మనం బెడ్ బౌండ్ అయిపోతాం అనుకుంటారు కానీ అలా కాదండి వెన్నుపూస ఆపరేషన్ అనేది ఇప్పుడు ఇట్స్ వెరీ మచ్ అడ్వాన్స్డ్ రాదర్ వాట్ ఇట్ వాజ్ డికేడ్ ఆర్ 2 డికేడ్స్ బ్యాక్ సో మీరు ఆ అపోహ నుంచి బయటికి రావాలి అంటే వెన్నుపూస ఆపరేషన్ చేస్తే మనం మన కాళ్ళు పడిపోతాయి లేకపోతే చేతులు పడిపోతాయి అని లేదు డెఫినెట్లీ దే హ్యావ్ వెరీ గుడ్ రిజల్ట్స్ మీకు సమస్య ఈ సమస్యకి పరిష్కారం ఉంది అంటే వెన్నుపూస ఆపరేషన్ చేస్తే ఉంటుందంటే తప్పకుండా యూ కెన్ గో హెడ్ విత్ ఫర్ దట్ సర్జరీ సి మోస్ట్ ఆఫ్ ద స్పైన్ సర్జరీస్ అంటే మన స్పైన్ ఇష్యూస్ అన్నీ దే ఆర్ ఆల్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ సర్జరీస్ మోస్ట్ ఆఫ్ దెమ్ వాట్ వి సీ ఇన్ అవర్ ఓపీడీ అంటే 90% లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే వాళ్ళకి ఏంటంటే కంపల్సరీ ఆపరేషన్ చేయాలి అని ఏముండదండి ఆర్ టు పుట్ ఇట్ ప్రిసైజ్ ఈ ఆపరేషన్ చేయకపోతే వాళ్ళు బెడ్ బౌండ్ అయిపోతారని ఏముండదు వాళ్ళకి ఏంటంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ సర్జరీ ఏంటంటే వాళ్ళు రోజు ఈ నొప్పిని భరించాలి అనుకోవడం కన్నా ఆపరేషన్ చేయించుకోవడం అంటాం ఆపరేషన్ చేయించుకోండి అని చెప్తాం ఎందుకంటే నౌ స్పైన్ సర్జరీ ఈజ్ వెరీ వెరీ సేఫ్ విత్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ లైక్ మన నావిగేషన్ కానీ ఆర్ న్యూరో మానిటరింగ్ కానీ వీటన్నీ చూసుకుంటే స్పైన్ సర్జరీ చాలా సేఫ్టీ అండి వెరీ ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ ఎనీ అదర్ సర్జరీ సో అందుకని మనం ఏంటంటే ఈ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ద 80% ఆఫ్ ద స్పైన్ సర్జరీ రెస్ట్ 20% వాళ్ళకి ఏంటంటే కొంతమందికి ఆపరేషన్ చేయకపోతే కాళ్ళలో వీక్నెస్ రావడం కానీ చేతుల్లో వీక్నెస్ రావడం కానీ జరుగుతాయి అనిపిస్తే కనుక చేస్తాం ఇంకా మిగతా వాళ్ళకి ఏంటంటే ఫ్రాక్చర్స్ కొంతమందికి వెన్నుపూస ఫ్రాక్చర్లు అవడం లేకపోతే వెన్నుపూసకి ఇన్ఫెక్షన్స్ రావడం ఇవి ఉంటాయి వీటికి చేస్తాం కానీ అందరికీ కంపల్సరీ వెన్నుపూస ఆపరేషన్ చేయకపోతే వాళ్ళు బెడ్ బౌండ్ అవుతారని ఏం లేదు మోస్ట్ ఆఫ్ ద సర్జరీస్ ఆర్ ఫర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ సో చూసారు కదండి డాక్టర్ యొక్క సమాధానం మరి ఇంకేమైనా ప్రశ్నలకు సమాధానం కావాలనుకుంటే మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీ తరఫున డాక్టర్ గారిని నేను అడుగుతాను సో మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్